బాలకృష్ణ గారితో సినిమా మొత్తం ఫైనల్ అయిపోయింది చిన్న కిషోర్ రెడ్డి కానీ రెడ్డి నుంచి మీరు తప్ మిమ్మల్ని తప్పించడానికి ప్రధాన కారణం ఇద్దరు అని చెప్పేసి నాకు తెలుసు ఆ ఇద్దరు ఎవరు ఎందుకు తప్పించాల్సి వచ్చింది ఎందుకంటే మీరే చేయాల్సిన సినిమా ఫైనల్ లాగా వచ్చింది ఇంకొక టెన్ డేస్లో చిన్న రెడ్డికి ఆల్రెడీ అనౌన్స్మెంట్లు వచ్చినాయి పేపర్ యాడ్లలో వచ్చింది వి సముద్ర గారి దీని డైరెక్టర్ అని వచ్చింది మొత్తం అయిపోయింది లాస్ట్కి వచ్చేటప్పుడు డైరెక్ట్ చేంజ్ చేయండి ఎందుకు అండు అదేంటంటే అండి మేము ఆ కథ విన్నప్పుడు నేను నరసింహనాయుడు వంశోధారకుడు వీటికి బాలకృష్ణ గారి సినిమాలకు వర్క్ చేశారు బాలయబాబుతో నాకు వెరీ గుడ్ రిలేషన్ స్టిల్ టుడే అయితే బాలయబాబు గారిని ఫస్ట్ నేను సింహరాజ్ చేయమని అడిగాను ఆ నరసింహనాయుడు చేసేటప్పుడు అడిగితే ఇది నువ్వు వేరే వాళ్ళతో చేసే సముద్రం నేను నీకు చెప్తాను అని చెప్పేసి బాలయబాబు అన్నారు అన్నాక నేను సింహరాజ్ చేసి హిట్ కొట్టిన తర్వాత సముద్రం మనం వెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసరు మనం చేస్తున్నాం ఇది అని చెప్పారు అప్పుడు వి వినాయక్ తను ట్రైల్స్లో ఉన్నాడు తను ఆది సినిమా చేస్తున్నాడు చేస్తుండగా చెన్నకేశవరెడ్డి కథ బాలాయ్య బాబు చెప్పాడు బాలయ్యాబు ఏమన్నారంటే సముద్ర ఇది యావరేజ్గా ఉంది కథ అయినా కూడా నువ్వు ఒకసారి విను అన్నాక నేను విన్నా అప్పుడు బాలయ్యాబు ఏంటి కంటిన్యూషను చెన్నకేశవరెడ్డి సీమసింహం నర్సింహనాయుడు సీమసింహం ఫ్యాక్షన్ నిజం సినిమాలు చేస్తున్నాడు నేనేమన్నా అంటే బాబు అన్ని కంటిన్యూ ఫ్యాక్షనిజం సినిమాలు వస్తున్నాయి బాబు ఈ తప్పితే ఈ వైలెన్స్ సినిమాలు తప్పితే ఇంకేం చేయడా అని పబ్లిక్లో టాక్ ఉంది సో మనం ఫ్యాక్షన్ వద్దు కొంచెం ఆపుదాము నేను వేరే చేద్దామని చెప్పేసి నేను వేరే ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసి దాన్ని ఓపెనింగ్ కూడా చేసి బాలయబాబు కోసం బాలయబాబుతో ఓపెనింగ్ కూడా చేశాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాగేశ్వరరావు గారు దేవేంద్రగౌడు దేవేంద్రగడ్ ముగ్గురు వచ్చి రామకృష్ణ స్టూడియోలో జరిగింది ఓపెనింగ్ చేసిన తర్వాత ఇక అప్పుడు అదే నెలలో ఎనిమిది జరిగింది ఇరవై ఎనిమిది ఆది రిలీజ్ అయింది ఆది రిలీజ్ అయినాక వినయ్ కూడా నాకు పిలిచి ఆ కథ చెప్పాడు జనకేశ్వర రెడ్డి చెప్పాక సముద్రం ఇదంటే ఇది యావరేజ్ అవుతుంది వినయ్ మనం ఇంకోటి చేద్దామంటే ఓకే భయ్యా నాకు ఆది కథ కూడా చెప్తాను ఏంటంటే ఆది కథ కూడా చెప్పాడు అది డెఫినెట్ పది ఇట్ అయింది వినయ్ అని చెప్పి వినాయక్ కూడా నేను చెప్పాను సో హ్యాపీగా ఉన్నాము సరే ఇదేం చేద్దాం భయంటే ఇంకొక కథకి వెళ్దాం వినని చెప్పేసి సరే భయ అని చెప్పాడు చిన్నకేశ్వర చినకేశ్వర అది హిట్ అయిన తర్వాత ఏంటంటే బెల్లంకొండ సురేష్ ఇది హిట్ అయింది మీరు ఫ్యాక్షనిజం సినిమా ఇదే చెయ్యండి అనేది తన ఫోర్స్ అది కరెక్ట్ కాదు అది హిట్ అయినంత మాత్రాన ఇది బా బాలకృష్ణ గారికి ఇది ఆడిద్ది అనేది కరెక్ట్ కాదండి ఆ కథతో మనం ఏదైతే ఓపెనింగ్ చేసామో ఆ కథ చేద్దాం అనే దగ్గర వాళ్ళకి నాకు డిస్కషన్ ఇసుక జరిగా అప్పుడు ఏంటంటే ఇక ప్రొడ్యూసరు హీరో వీళ్ళందరూ ఇక దానికి మొగ్గు చూపించారు మొగ్గు చూపించినాక డైరెక్టర్ మార్చున్నాను బెల్లం కొండ సురేష్ అన్నాడు నువ్వు మార్చేది ఏంటి నేనే నీ సినిమా చేయను అని నేను పక్క వచ్చాను ఇది జరిగిందండి అప్పుడు బాబు గారు ఏంటంటే మనం వేరే చేద్దాంలే సముద్ర ఇది ఎట్లా బాగాచ్చాయన్నారు సరే బాబు అని చెప్పి వదిలేసి ఇంకో రెండు సినిమాలకు కూడా మీకు బాబు బాలయ్యాబు గురించి బాబు గారితో ఒకటి కాదు ఫస్ట్ యోగి అనే సినిమా చూసా ప్రభాస్ చేసి ప్రభా యోగి సినిమా బాబు గారు చేయాలి చూపించా బాలయ్య బాబు నచ్చల తర్వాత మళ్ళీ జిల్లా అనే సినిమా చూపించా జిల్లా అది చేద్దాం సముద్రం అన్నారు మా బాలయ్య బాబుకి ఏంటంటే టైమింగ్స్ పంచువాలిటీ చాలా ఇంపార్టెన్స్ ఆ టైము మిస్ చేసినా రాలేకపోయినా రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఆ రెస్పాన్సిబిలిటీ లేకపోతే వాళ్ళు కరెక్ట్లే రొద్దంటారు అంటారు అట్లాగే అది మిస్ అయింది తర్వాత మళ్ళీ తోటి సింహ ప్రొడ్యూసర్ ఉన్నాడు అతను నేను తీసుకెళ్ళి ఆ ప్రొడ్యూసర్ ఆడ తీసుకెళ్ళాక అక్కడ ఏమైందో అది పోయింది మళ్ళీ మా మన మాగంటి గోపీనాథ్ చౌదరి ఉన్నాడు ఆయన కథని ఆయన చేసి దానికి రెండు కథలు ఓకేసాం అది మిస్ అయింది ఇట్లా సమ్ ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ మిస్ అవుతూ ఉన్నాయి సరే ఏదో బాలయ్య బాబుకి మన ఇద్దరికి కుదరట్లేదులే సరే కుదిరినప్పుడు చేసుకుందాం ఎందుకని ఇక అట్లా వదిలేసాం బట్ ఇదర్ స్టిల్ టుడే వెరీ గుడ్ రిలేషన్ ఉంది బాలయ్యాబు గారు నాకు సార్ ఎప్పుడైనా చేయొచ్చు యోగి సినిమా వచ్చేసి రైట్స్ కొన్నది మీరు కానీ మళ్ళీ యోగి సినిమా అసలు బాలకృష్ణ గారితో చేద్దామని తీసుకొచ్చారు దాన్ని రైట్స్ కొనుక్కొని తీసుకొచ్చారు డబ్ చేద్దామని కానీ యోగి సినిమా మళ్ళీ వేరే వాళ్ళకి పోవడము వాళ్ళు చేయడము మీరు వాళ్ళకు అసలు ఇది ఎలా అప్పుడు యాక్చువల్గా ప్రభాస్ని కూడా అడిగా ప్రభాస్ కూడా మేము టూ ల్యాక్స్ అడ్వాన్స్ కూడా ఇచ్చాము అప్పుడు ఇచ్చారు ప్రభాస్ ఏం చేశాడంటే అప్పుడే ఛత్రపతి వచ్చింది అవును డైరెక్టర్ గారు ఛత్రపతి మొన్నే మదర్ సెంటిమెంట్ చేశాం కదా ఇది మదర్ సెంటిమెంటే కదా కొంచెం గ్యాప్ తీసుకుందాం అన్నాడు తను జన్యున్ కానీ చెప్పాడు ప్రభాస్ చెప్పాక సరే అని మేము గ్యాప్ ఇచ్చేసి ఈలోపు బాలయ్య బాబుకి వెంకటేష్ బాబుకి ఇట్లా రవితేజకి జూనియర్ ఎన్టీఆర్కి వీళ్ళందరూ చూపించాం వీళ్ళందరికీ కొంచెం ఎక్కల సో అయితే ఏంటంటే అప్పుడు సరే ఏం చేద్దామని చెప్పేసి నేను సుమంత్ చూపించాను సుమంతు మేము మహానంది చేసి ఉన్నాం మహానంది చేస్తున్నారు చేస్తున్నాం అయ్యో ఎంతమంది సినిమా ఎవరెవరు చూపించారు అన్నాడు ఎంతమందికి ఎందుకు నచ్చలేదు ఇంతమందికి ఎంత గొప్ప సినిమా అన్నాడు సుమంత్ అనేసరికి ఏం చేద్దాం సరే అంటే లేదు మనం ఇండియస్ స్టార్ట్ చేద్దాం డైరెక్ట్ గారు అని సుమంత్ బాబు చెప్పాడు చెప్పిన ఇమిడియట్ ఏం చేశారంటే మన వైఎస్ గారి మన రవీంద్రనాథ్ చౌదరి రవీంద్ర రెడ్డి రవీంద్ర రెడ్డి వాళ్ళు సినిమా చేయాలని అనుకొని అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ రావటం కన్నడ సినిమా చాలా పెద్ద హిట్ అంటే ఆ సినిమా మనం తీసుకొని చేద్దాం ఫస్ట్ బ్యానర్లు అని చెప్పి వాళ్ళు ఏం చేశారు మా ప్రొడ్యూసర్కి మంచి లింక్ వాళ్ళు వాళ్ళనే అడిగారు సార్ ఇట్లా మనకు కావాలి ఆ సినిమా మాకేం రైట్స్ నేను చేసుకుంటాం నన్ను అడిగారు సరే ఇవ్వండి మరి అంత పెద్దవాళ్ళు అయినప్పుడు కాదంటాం రైట్ కాదు కదా ఇవ్వండి అని చెప్పాం చెప్పాం అట్లా ఇచ్చారు వాళ్ళు ప్రభాస్ ఎందుకంటే ఆల్రెడీ స్టోరీ మొత్తం తెలుసు స్క్రిప్ట్ ఆయన తెలిసిన తర్వాత ఆయన సముద్ర గారు కదా మీరెందుకు తెచ్చారని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేయడం రాలేదా వద్దు అన్న తర్వాత మళ్ళీ ఎందుకు చేస్తారు ఆ సినిమా ఇంకా అంటే నేను ఎలా పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చాను ప్రభాస్ కూడా ఇంకా వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారు స్టోరీ చాలా బాగుంది స్టోరీ బాగుంది కానీ చిత్రపతి చూసిన తర్వాత యోగి జనాలకు ఎక్కలేదు అప్పుడు స్టోరీ ఎక్కల కోటగారు కూడా బ్రహ్మాండం సార్ దాంట్లో బ్రహ్మాండం బ్రహ్మాండ క్యారెక్టర్ సార్ అది కొంచెం గ్యాప్ ఉండి ఇంకొంచెం మంచి కరెక్షన్ చేసి ఉంటే చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్ అది మీరు చేసి ఉంటే దాంట్లో చాలా మంచి వేరియేషన్ చేశాను చాలా మంచి వేరియేషన్ చేశాను కానీ వాళ్ళు చేసిన తప్పులు ఇక్కడ వేసి ఉన్నారు దాంట్లో అంటే స్క్రీన్ ప్లేలో ఉందండి స్క్రీన్ ప్లేలో ఉంది కొన్ని విజువల్స్ డిఫరెన్స్ ఉన్నాయి అట్లా కొన్ని కొన్ని ఏ సందర్భాల్లో కొన్ని ఫీల్స్ కొన్ని కొన్ని ఫీల్స్ ఉన్నాయి మదర్ సెంటిమెంట్లో కానీ కొన్ని కొన్ని విజువల్స్లో కానీ స్క్రీన్ ప్లేలో కానీ కొంచెం అవి ఉన్నాయి వాళ్ళు ఏం చేశారు అదే చేసుకెళ్ళారు మనవాడు యాజ్ ఉండాలి చేసి ఉండాలి చేసి